దాదాపు 41 రోజుల ప్రయాణం అనంతరం ఈరోజు చిన్నమ్మపై దిగేందుకు సన్నద్ధమైంది. ఎలాంటి అనోగ్య ప్రమాదం తెడెత్తకుంటే ఈరోజు సాఫీగా ల్యాండ్ అవుతుంది. చంద్రుడిపై దక్షిణ ధ్రువం వద్ద కాలుమోపిన మొదటి దేశంగా భారత్ నిలిచిపోతుంది. విక్రమ్ ప్రజ్ఞల జీవిత కాలం 14 రోజులు మాత్రమే. చంద్రుడిపై సూర్యరశ్మి కొన్నంతసేపే, మీన్స్ ఒక లూనా పగలు వాటిలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి. సూర్యాస్తమం అయ్యాక మొత్తం అంధకారంగా మారుతుంది. టెంపరేచర్ కూడా -1 డిగ్రీ సెంటికి పడిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో వ్యవస్థలు అన్నీ మనవడ సంచడం సాధ్యం కాదు. ఒకవేళ అవి మళ్ళీ సూర్యోదయానికి అయ్యేదాకా బాగుంటే మరో 14 రోజులు పనిచేసే అవకాశం ఉంటుంది. జావిల్లి ఉపరితలంపై విక్రమ్ నెమ్మదిగా దిగడంలో కీలకమైన చివరి ప్రక్రియ ఈ 15 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇస్రో శాస్త్రవేత్తలు చాలామంది ఆ వ్యవధిని 15 నిమిషాల బీతావహ సమయంగా అభివర్ణిస్తున్నారు. ఎందుకు అంటే ఈ ప్రక్రియ అంతా సైంటిస్టుల నియంత్రణ లేకుండా స్వతంత్రంగా జరుగుతుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు జాబిర్ ఉపరితలంపైకి వ్యోమనౌకను సురక్షితంగా దించడం, చంద్రుడిపై రోవర్ను నడపడం, అక్కడికక్కడే సహజ వాతావరణంలో శాస్త్రీయ ప్రయోగం నిర్వహించడం. ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా మాత్రమే చంద్రమాపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించాయి. కానీ దక్షిణ ధ్రువాన్ని ఇంతవరకు ఎవరూ చేరుకోలేదు. ల్యాండింగ్ టైం ఈరోజు సాయంత్రం 6:04 జరుగుతుంది. ఇది లైవ్లో కూడా చూడొచ్చు, యూట్యూబ్లో కూడా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.